ఇండో సేవా కార్యక్రమాల్లో ఈ వైశ్య భవన్ లోపల ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం లోపల పార్టిసిపేట్ అయ్యి తన వంతు సహకారం మరి తన వృత్తిని దానికి సంబంధించినటువంటి బిజినెస్ పక్కకు పెట్టి ఈరోజు తనతో పాటు ఉన్నటువంటి చాలా మంది మిత్రులందరూ కూడా ఈరోజు తమ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే మన వల్ల యొక్క గొప్పతనం ఈరోజు వాస్తవంగా ఏంటంటే వాణి నగరకు సంబంధించినటువంటి విషయం లోపల అంటే ఎంతో ప్రత్యేకత, ప్రతి వ్యక్తి దగ్గర ఒక ప్రత్యేకత ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం వెలికి తీసి మన వల్ల యొక్క గొప్పతనాన్ని మన వల్ల యొక్క మంచి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం వెలికి తీసి మన గొప్పతనాన్ని మనం చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలామంది పెద్దలు ఉన్నారు, నేను చిన్నపిల్లని, నాకంటే వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, సరే వివిధ హోదాల్లో ఎక్కడ ఉన్నా కానీ నేను ఈరోజు జిల్లా అధ్యక్షుని ఇక్కడ కూర్చుండి మాట్లాడినా కూడా నేను యొక్క అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎందుకంటే మీ సలహాలు పెద్దల మాట సర్ది ముట్టన్నట్టు మరి ఎంత తెలిసినప్పటికీ ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మరి మీ సలహాలు మీ యొక్క మీ ఇచ్చే సూచనలు చాలా అవసరం, వాటిని పరిగణలోకి తీసుకోవాలి. చెప్ప ఒక పెద్ద మనిషి ఏదో చెప్తున్నాడు నేనెందుకు ఇంటానటువంటి విషయానికి వచ్చినప్పుడు తప్పు ముచ్చటంటున్నాను నేను. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆలోచన విధానాన్ని మనం తీసుకొని ఈరోజు కూడా మరి నూతనంగా ఎన్నికైనటువంటి మరి రాజేష్ అని జీవన్ గారు కూడా మరి వాడగట్టుకు సంబంధించినటువంటి ప్రతి సభ్యుడు ప్రతి గౌరవ సభ్యులు వాళ్ళ యొక్క సలహాలు ఖచ్చితంగా తీసుకొని ఉన్నటువంటి అధ్యక్షుల కంటే పోటా పోటీగా మరి ఈరోజు అన్నగారు అన్నట్టు వాణినగర్కు సంబంధించినటువంటి ఒక స్థలాన్ని సేకరించి మరి ప్రభుత్వ పరంగా మన పరంగా కూడా తీసుకుంటారన్నటువంటి విషయాన్ని కూడా నేను ఆలోచిస్తా మరి వారికి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పనిచేయాలి, మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా మాకు మంచి కోఆర్డినేషన్గా ఈరోజు మరి స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న కానీ లేకపోతే పక్కకుంటున్న విద్యాసాగర్ రావు కానీ మా తమ్ముడు అంటే అన్నయ్యప్పటికీ తమ్ముడు చెప్పదండి పెళ్ళే సుఖ్య రవిశంకర్ కానీ మరి మా పెద్దన్న మరి కుప్పలేశ్వర ప్రభుత్వ పరంగా కూడా మనం అంటున్నాం ఇన్ని ప్రభుత్వాలు వచ్చి మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వైద్యులకు 73-74 సంవత్సరాలు అయినప్పటికీ వైశ్య జాతికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు మనకు ప్రభుత్వ పరంగా ఏ అన్ని కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కులానికి ప్రతి సభ్యులకి ఎట్లా చేరుతున్నాయో మరి మన వయసులకు ఉన్నటువంటి పేదవారికి కూడా మరి హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు కేసీఆర్ కిట్ కానీ అనేక అంటే ఇది అర్థలేదన్నటువంటి విషయం కాకుండా ఈరోజు ఇంకొక గొప్ప విషయం మనం రాజ్యాంగం ఏర్పడిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన వయసులో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి చాలా మంది పేదవారికి ప్రభుత్వ పరంగా విద్యాపరంగా నష్టం జరుగుతున్నటువంటి సందర్భాలు ఏమైతున్నాయో మన సందర్భాలను దృష్టి పెట్టుకొని అప్పటి నుంచి అంటే రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతుందో అప్పుడు ఆర్థిక అసమానత ఉంది కాబట్టి దాని సమతుల్యం చేయడానికి ఆ రోజుల్లో అంబేద్కర్ గారి అధ్యక్షతన 10 సంవత్సరాల కాల పరిమితి కోసం రాజ్యాంగాన్ని రాస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కాలక్షేపం చేస్తూ మనకి ఏ విధంగా అన్యాయం చేసారు మరి ఇది గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా వివిధ రాష్ట్రాల్లో గుజరాత్లో హర్యానాలో అసలు రోడ్ లెవెల్ కొట్టిరు ఇల్లు లెవెల్ కొట్టిరు ఎవరు కూడా కదలనియ్యాలి. మనకు జరుగుతున్న అన్యాయం ఏదైతుందో ఇది ఖచ్చితంగా కావాలనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా మరి ప్రధాని మోడీ గారు గౌరవ పెద్దలు పెద్ద నిర్ణయం తీసుకొని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే మనం తీసుకొచ్చిందో వారికి మనం హెడ్స్ అప్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మామూలు కూర్చొని కాదు, ఈరోజు విద్యాపరంగా విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈరోజు చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బీసీ వాళ్ళు ఏమంటున్నారంటే మరి మోడీ గారు మాకు నష్టం చేస్తున్నారు, నష్టం చేసారు, మరి ఆ నష్టం మాకు జరుగుతుందని తప్పు ముచ్చట నష్టం జరగడం లేదు. 100% ఏదైతుందో దాంట్లో 50% వాళ్ళకి ఇస్తున్నాం, అడిషనల్గానే 10% మనకి ఇస్తున్నట్టున్నాం. ఉద్యోగాలు ఉన్నాయంటే మరి 50% బీసీలకు ఇచ్చినప్పుడు మరి ఒక 10% ఇంకొక 100కు ఇంకొక 10 ఉద్యోగాలు కల్పిస్తున్నారు మన కోసం ప్రభుత్వ పరంగా. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతుందో ఆర్థికంగా వెనుకబడినటువంటి మన వాళ్లకు మనకున్నటువంటి ఏదైతుందో మరి వాళ్లకు ఖచ్చితంగా పేదవాళ్లకు విద్యాపరంగా ఉద్యోగపరంగా అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయం మోడీ ఆంధ్రప్రదేశ్ జగన్ గారు జీవ తీయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్న తెలంగాణలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతుందో కరెక్ట్ ఉంది మరి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని వారు కూడా జీవో తీయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు మనకు అడిషనల్గా ఈడబ్ల్యూఎస్ ద్వారా చాలామంది పేద విద్యార్థులకు విద్యాపరంగా ఉద్యోగపరంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఇది చాలా సాహసమైన నిర్ణయం. ఇంకా కేవలం రెండు రాష్ట్రాలలోనే, పశ్చిమ బెంగాల్ తమిళనాడులో మిగిలింది, అది కూడా త్వరలోనే. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్, కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎవరికి ఒక్క ప్రాంతానికే ఆర్యవేశ్యలకు అన్యాయము, ఓసీలకు అన్యాయం కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాల కోసము మరి మన వాళ్ళు పెద్దవాళ్ళు మన ఓటు పాల్గొనేటువంటి సందర్భాలు, మరి అందరూ మనం దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు మనం చాలా ఆలోచించాలి. మరి ఈరోజు ప్రభుత్వ పరంగా ఇన్ని జరుగుతూ ఉన్నాయి, మనం భవిష్యత్తులో కూడా ముందుకు రావాలి, రాజకీయాల్లో చైతన్యం రావాలి, రాజకీయాల్లో ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకెళ్తూ మరి నెక్స్ట్. వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అధ్యక్షునిగా, ఈ వాణినగర్ సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి సభ్యులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు 8 సంవత్సరాల్లో కూడా మామ జనార్దన్ గారు 4 సంవత్సరాలు 2 పర్యాయాలు, మరియు గుండనాగరాజు గారు 1 పర్యాయం 2 సంవత్సరాలు, చంద్రమోహన్ శేఠ్ గారు 2 సంవత్సరాలు 1 పర్యాయం 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో 4వ వాణినగర్ సంఘ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలందరూ కూడా చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని, మన వాణినగర్లో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క వివరాల్ని, వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్ను అందరినీ విపులంగా చాలామంది సభ్యులు వాళ్ళలో పూట దాగున్నటువంటి ప్రతిభను తెలియజేశారు. తప్పనిసరిగా మనం అందరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, ఇంకా మీ యొక్క ఆదరాభిమానాలు కూడా తప్పనిసరిగా మీ తీసుకొని సంఘ అభివృద్ధికి నూతన ఉత్సాహంతో ముందుకు పోతానని చెప్పేసి ఇప్పుడు మామ చెప్పారు. ఏంటంటే ఎటువంటి అభివృద్ధి అయినా కూడా సాధ్యమవుతుంది అందరం కలిసి కట్టు ఉంటే అని చెప్పేసి అన్నది, అది వాస్తవం కూడా ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు కూడా అన్నారు పెద్దలు, ఏంటంటే ఒక్క అధ్యక్షులతో ఏ పని కాదు, కార్యవర్గము మరియు సభ్యులందరూ కూడా అయితేనే అవుతుంటుంది, ఎందుకంటే ఎవరి సహకారం లేకుండా అది కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పెద్దలందరూ ఉన్నారు, చాలా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవంలో పెద్దవాళ్ళు ఉన్నారు, హోదాలో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా నాకు నేను చేసే కార్యక్రమాలకు ముందుండి వెనకుండి ఒక పద్ధతిగా ఏమైనా గాడి తప్పితే దాన్ని పైకెక్కించి గాడిలో పెట్టేసి 100% మీ సహాయ సహకారాలు అందించినట్టయితే నేను ఈ వాణినగర్ సంఘాన్ని ఇంకా మంచి దశలోకి తీసుకుపోవాలని చెప్పేసి నా ఉద్దేశము. మామ చెప్పినటువంటి ఒక సంఘంలో కూడా చదువుకున్నాడు. నా విద్యార్హత కూడా ఎంఏ బీఈడి ఎల్ఎల్బి. నేను 27 సంవత్సరాలు సమత విద్యాలయం ఉన్నత పాఠశాలను నడిపించినాను. ప్రస్తుతానికి కూడా మన జగిత్యాల రికగ్నైజ్డ్ స్కూల్స్ జిల్లాకు న్యాయ సలహాదారుగా కంటిన్యూ అవుతున్నాను. సో నేను ఒక స్కూల్ 27 సంవత్సరాలు నడిపించిన అన్న విధానంకి వెళ్ళే నాకు స్కూల్ లేకున్నా కూడా నన్ను వాళ్ళు అది చేశారు. ప్లస్ ఆ ఉన్న కాలంలో కూడా ప్రతి కార్యవర్గంలో కూడా నేను ట్రెజరర్గా జనరల్ సెక్రటరీగా అన్ని పదవులలో చేసినటువంటి అనుభవం ఉన్నది. సో ఇప్పుడు ఒక్కడ ప్రదేశం ప్లేస్ కూడా ఉన్నదన్నారు. సో అమ్మవారి ఆశీస్సులతోని మనకు అటువంటి ఆలోచన ఈరోజు తీసుకొచ్చారు. మరి అది ఆ యొక్క నిజం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా తలవంతు ఉడతా భక్తిగా సహాయం చేసినప్పుడు అది ముందరిపోతుంది. దఫదఫాలుగా ముందరిపోదాం, ఒకటేసారి కాకుండా ఒకసారి ప్లేస్ తీసుకుందాం, తర్వాత మెల్లమెల్లగా అట్లా చేసుకుంటూ పోదాం. అదనే కాదు, ఏదైనా కూడా మనం అనుకుంటే సాధ్యం కాదు అనేది ఏది లేదనేది నానుడి ఉన్నది. సో మీ అందరి సహకారాలు నాకు ఎప్పటికీ ఉండాలి. అయితే ఇక్కడ కార్యవర్గాన్ని కూడా నేను కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, కోశాధికారిని, మరి మిగిలిన సభ్యులందరినీ కూడా కొంచెం టైం తీసుకొని ఎవరైతే అంటే హార్ట్ఫుల్గా పనిచేస్తారంటే మేము పనిచేయమా అనేటువంటి ఆలోచన వేరే వాళ్ళకు రావద్దు. అయ్యో తీసుకున్న వాళ్ళు హార్ట్ఫుల్ అంటే వేరే వాళ్ళు చేయాలనేటువంటి ఆలోచన రావద్దు. ఇదివరకు గత బాడీలలో లేని వారిని, ఇంతవరకు సర్వీస్ వాళ్ళ సర్వీస్ను తీసుకొని వారిని, అటువంటి వారిని కొంతమందిని తీసుకొని వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి అన్ని రకాలుగా నాకు వీలైనంత మటుకు ఒక మంచి ధోరణిలో కూడా మన వాణినగర్ సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మళ్ళీ మామ అప్పుడు కొట్టించినటువంటి పుస్తకం ఉన్నది, వాళ్ళందరి ఆలోచన మేరకు మళ్ళీ ఒక కొత్తగా కొన్ని ఏమైనా పాయింట్స్ చేర్చి ఆ ఉన్నింటిని కంటిన్యూ చేసుకుంటూ ఇంకేమైనా మార్పులు చేర్పు చేసుకుంటూ మళ్ళీ ఒక కొత్త పుస్తకాన్ని కూడా మీ అందరి సహకారంతో ముద్రిద్దామని చెప్పేసి ఆలోచన.
సో మీ అందరు కూడా ఉంటే ఇంకెన్నో ఉన్నాయి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాయి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోదామని చెప్పేసి నా యొక్క ఆలోచనకు మీ అందరు కూడా ముందుకు నన్ను ప్రోత్సహిస్తూ మీ అందరి ఆశీర్వచనాలు ఇళ్ళకాలం ఈ 2 సంవత్సరాలు మాత్రం నాపై అందరికి ఉండాలని చెప్పి పేరు పేరున అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్వీనర్ అండ్ సభ్యులకు కేటాయించి వారు వారి యొక్క విధి విధానాన్ని చాలా చక్కగా మన సంఘానికి కోఆపరేషన్ చేసినందుకు వాళ్ళందరికీ మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్పకుండా మన చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసి ఎన్నో మ్యారేజ్ వేయాలని మన కొద్ది నా బిడ్డలు పెళ్ళి వరకు అప్పటి వరకు ఫోటో గీయాలి
ఇంకొక 10 నిమిషాలు తర్వాత 40